కళ్యాణ లక్ష్మి గాని పిల్లలకు అట్లా మాకు రైతు బంధుగా వస్తుంది అంటే బాగా భూమి దగ్గర మా పిల్లలు ఆడపిల్లలు కాదు కళ్యాణ లక్ష్మి ఇస్తాడని వేద్దాం అనుకుంటున్నాను. మాకు కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తాడని వేద్దాం అనుకుంటున్నాను. పోయినావా మీటింగ్ పోయినావా? పోయినా మీటింగ్ మాకు ఇల్లు కట్టియాల నాకు నలుగురు బిడ్డలు మా పిల్లలకు కళ్యాణ లక్ష్మి రావాలి మా గొల్లు వచ్చింది గొర్రె వచ్చింది గొల్లొల్లము కేసీఆర్ కి వేస్తాం. కేసీఆర్ కి వేస్తారు. ఇల్లు కావాలి ఇల్లు కావాలి నువ్వు చెప్పమ్మ. ఇల్లే ఇల్లే కావాలి మాకు ఇల్లు కావాలి. మరి ఓట ఎట్టేద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్ కి. ఎందుకు మీటింగ్ కు వచ్చినందుక? ఎందుకు మీటింగ్ రాకున్నా వచ్చినా నేను కేసీఆర్ కి చేస్తాను. ఆయన మీటింగ్ రాకున్నా వచ్చినా కూడా కేసీఆర్ కి కేసీఆర్ కి చేస్తా బిడ్డ. వేస్తా నేను పించిన నాకు నా మీ అయ్య వయ్యుండు ఆయన ఒక కొడుకు లెక్క మాకు ఇస్తున్నాని పెన్షన్ ఇస్తుంది మమ్మల్ని దాత్తున్నాడు అని వేస్తాను. వేస్తాం. మరి మంచిగా మాట్లాడండి. వెళ్ళొచ్చు. మాట్లాడండి. ఇన్నారా అంత? ఇన్నాం ఇన్నాము. మా దీసే మాగమైంది బిడ్డ. అయ్యో ఏడు రోజులు వస్తుంది మా దీసే మాగమైంది. జనాలు చాలా మంది చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చారా? చాలా మంది వచ్చినాం బిడ్డ. మేము మాది మలకపురం కెళ్ళి వస్తాం. చాలా మంది వచ్చారు మలకపురం నుంచి. నువ్వు చెప్పు ఏ ఊరు నుంచి వచ్చినావు? మలకపురం. మలకపురం నుంచి చాలా మంది వచ్చారు సభకి. ఓ మస్తు మంది మస్తు మంది వచ్చారా? నిశ్చయంలో 10 గాలు వచ్చినాయి. మరి అయితే ఎట్లా కేసీఆర్ మాట్లాడింది విన్నావా? కేసీఆర్ కే ఇస్తాము. కేసీఆర్ కే ఇస్తారా? కేసీఆర్ కే ఇస్తాం. దేనికైనా మాకు ఇండ్లు లేవు. ఇండ్లు కట్టిస్తాడో ఏమో. మా పిల్లలు పెళ్లిలో కొండ్రి. కళ్యాణ లక్ష్మి ఇస్తాడో ఏమో. కడుపుతో ఉంటే కేసీఆర్ కిట్ ఇస్తాడు గా అమ్మా అట్లా అని అలాగేదాన్ అనుకుంటా. చెప్పు. లేనోళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. ఊళ్ళకెళ్ళి ఒక్క బస్సు లేకుంటే ముడుగోళ్ళు అంతా ఆగం అవుతారు. రోడ్ పంటి బస్సులు పోతే అన్ని ఊళ్ళకెళ్ళే బస్సులు పోవాలి. ఒక్క బస్సు లేకుంటే ఊళ్ళకెళ్ళి పోవాలి. బస్సులు పోతే మాకు చాలా మంది రోడ్ మీద ఖరాబ్ అయ్యారు. ఊళ్ళకెళ్ళి బస్సులు పోవాలి. లేనోళ్ళకు మంది కావాలి అమ్మ. మంచిగా మేము బతే ఆయనకే ఇస్తాం ఓటు. మాకు పింఛన్లు ఇస్తుండూ మాకు బస్సులు ఊళ్ళకెళ్ళి పోవాలి. చాలా మంది చచ్చిపోయారు రోడ్ మీదకి వెళ్ళి పోయి. మాకు బ్రిడ్జ్ కట్టించి ఊళ్ళకి వెళ్ళి బస్సులు పోవాలి. అదే ఇప్పుడు చెప్పినట్టు రోడ్ల గురించి. ఏం ఇండ్లే మా మంత్రులు ఏమి వస్తాయి మాకు? మస్తుగా నేను మొత్తం మలకపురంకి వెళ్ళి మా ఊరే లేచి వచ్చింది. ఆ ఊరికి వెళ్ళి 12 బస్సులు వచ్చినాయి. దండు దండు మలకపురం. మేము ఇష్టంతో వచ్చినాం. కష్టంతో ఎందుకోసం మామూలు ఎత్తుకు రాలే. మేమే వచ్చినాం. మేము ప్రేమతో వచ్చినాం. మేము ఖచ్చితంగా అన్ని చెప్పిండు. బాగానే మాట్లాడిను. టీఆర్ఎస్ కే వేస్తాం మేము. కానీ మాకు మలకపురం మాది. ఊళ్ళకెళ్ళి బస్సులు రావు. అది మనం చెప్పినాం. మనం చెప్పినాము పంపిస్తాను అని చెప్పింది. రవగా రెడీ చెప్పినాం పంపిస్తాను అని చెప్పింది. చూసినవా? మాట్లాడింది విన్నావా? మరి ఏం చెప్పిండు? ఎట్లుంది? నాకు అంజే చెప్పరాదు మీదా. అంతేనా? నేను చెప్పరాదా? చెప్పరాదు. పేపించని వస్తుందా? వస్తుంది. వస్తుందా? మరి ఆడవాళ్ళందరూ ఏమనుకుంటారు? ఎట్లా అనుకుంటారు? వేస్తాం అనుకుంటుంది. వేస్తాం అనుకుంటున్నారా? నువ్వు చెప్పమ్మా. అలా సొమ్ము తింటుండే కదా. నేనేం చెప్పాలంటే సొమ్ము తిన్నప్పుడు వేయాలి కదా. వేయాలి. అంతేనా? మంచిగా అన్ని మంచిగా ఉన్నాయి. కానీ గ్యాస్ రేట్ ఎక్కువైంది. మరి గ్యాస్ రేట్ అదే లొల్లెంత అదే పెడతారు. గ్యాస్ రేట్ ఎక్కువైంది అనేసి మరి మోడీ నడుస్తలేవు. మాకు మోడీ చేస్తుండా? మరి కేసీఆర్ చేస్తుండా? గ్యాస్ ఏమో ఆయన రోడ్లే మీ వేయాలి. మరి గ్యాస్ మేము 1500 పెట్టి ఏడుకెళ్తే. అదే కదా మరి అందుకే చెప్తున్నాడు. ఇందాక చెప్పిన ముచ్చటంత అదే చెప్పిండు. మీకు అర్థమైంది? సరే ధరలు మళ్ళీ ఒకసారి అందుకే అర్థం కాకపోతే కూసోని మాట్లాడుకోరన్నాడు. అంతే కదా ఏం చెప్పాడు? కూసోని మాట్లాడు. గాడిదకు మేతేసి ఆవుకు పాలు వింత ఎట్లా అన్నాడు కదా. అందుకే జర ఆలోచన చేయరు మరి అయితే. అంతేనా పెద్ద? ఇష్టం తోటి నన్ను వాళ్ళన్నా. అవునా? ఎట్లా ఉంది మరి? మాట్లాడిన మాటలు మంచిగా ఉన్నాయా? కేసీఆర్ చెప్పిన ముచ్చట మంచిగానే ఉన్నాయి. అందరికి అన్నం పెట్టిన దాదాపు మేము వేస్తాం. అంతేనా? అంటే మరి మిగతా వాళ్ళు కూడా వచ్చి పైసలు గీసలు ఇస్తామంటారు కదా. మిగతా పార్టీ వాళ్ళు కూడా వచ్చి మరి పైసలు బాగా ఇస్తాం మాకేయరంటే
మా గుండెలో మాకే ఉంటది ఎందుకు మీ గుండెలో మీకే ఉంటదా నువ్వు ఏం చెప్తావు పెద్దమ్మ చెప్పు గాదే బిడ్డకి ఏముంది చెప్ప ఉన్నదే చెప్తాముగా ఉన్నదే ఉంది నాయన అని చెప్తారు కన్న కొడుక ఆ ఎందుకు అట్లా అనిపిస్తుంది ఎందుక మా నెల నెలకు ఇన్ని బియ్యం ఇస్తుండు పహరిస్తుండు मनोड़ी प्रभाकर मनोड़ अन्नी पनलु आगिन पनलु मंचिगुंटदि वेरे वाळ्ळु गेलिचिना गानी आयन गेलवनट्टे मरि एमनुकुंटारु जनालु एटैते मंचिगुंटदि अनुकुंटारु केसीआर के अनुकुंटारा अंदुके जेंडा कूडा पट्टुकुनवा असर पिंचन इंटर करे వాటర్ ఇస్తుండు క్లోరైడ్ ఒకటిండు ఉన్నోడి ఏజెన్ కాపాడుతుండు కాపాడుతుండు అంటే ఏం గెల్చే సూచన కనబడుతుంది మొత్తం కాన్సెప్ట్ తో టిఆర్ఎస్ వస్తుంది కారు కారు వస్తుంది కారు వస్తుంది మరి సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారు 7th చేయొస్తుంది చేయొస్తదా మంచినే ఉందా దానికి కూడా దానికి ఏం కావాలి రుణమాఫీ కావాలి కదా సరే ఆయన దగ్గర చేరుద్దాం అయితే ఆ ఓకే ఎంత ఉంది నీకు ఎంత తీసుకున్నావు నువ్వు ఎంత ఉంది 1 లక్ష రూపాయలు ఉంది చేయమను मुख्यमंत्री पालयात्र మూడు కిలోమీటర్ల పాలయాత్రతో వచ్చాను ఎట్లా ఉంది పరిస్థితి మొత్తం ఓవరాల్ మునిగోడ కాన్సెన్స్ ఎట్లా అనిపిస్తుంది టిఆర్ఎస్ గెలుస్తది 100% మరి సెకండ్ ప్లేస్ ఎట్లా ఉంటది సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటది బీజేపీ థర్డ్ ప్లేస్ ఉంటది థర్డ్ ప్లేస్ ఆ ఫస్ట్ ఉన్న రిజల్ట్ ఇప్పుడు సర్వేలు ఇప్పుడు లేవు ఎందుకంటే నెల రోజుల కింద సర్వేలు ఇప్పుడు లేవు ఎందుకు మార్ని ఇక ప్రజలకు అవగాహన ఉంది ఎవరికి ఇయాలి అనేది ఆ కిన్నవా మంచిగా ఉందా మంచిగా ఆ ఇష్టం తోటి వచ్చినా మంచిగా ఇష్టం తోటి వచ్చినా ఏం చెప్పింది కేసీఆర్ मुसलाइ మరి ఏమనుకుంటారు మీలాంటి యూత్ ఏమనుకుంటున్నారు అంటే కండవల కట్టుకురు కాబట్టి నేను మీరు కార్యకర్తలు అనుకోవాలా నేను ఇష్టంతోటే ఇష్టంతోనే వచ్చాను టిఆర్ఎస్ అంటే మాకు చాలా అభిమానం కేసీఆర్ చెప్పిన మాట చేసి తీరుతాడు అలాంటి నాయకుడు మాకు ఉండడం చాలా గర్వకారణం అంటే ఎవరెవరి మధ్యలో పోటీ ఉంటది అనుకుంటారు బీజేపీ కాంగ్రెస్ ఆ లేకపోతే టిఆర్ఎస్ డిపాజిట్ కూడా రావొద్దని బీజేపీ రావొద్దని కోరుకుంటున్నారు ఎందుకట్లా ఏ మాత్రాన కూడా బీజేపీకి ఛాయిస్ ఇవ్వొద్దు चीलिस्तारु भारी मेजारिटी गेलुस्तुंदी
बलपरचि कंपलसरी प्रभाकर रि अधिक मेजारती गल मुनगोड़ मल मल सक्सेस केसीआर इन सारे मुख्यमंत्री वा इंत हॉल्ड पिंजन रईत बीमा इंस्टू रईत बंद इंस्टू इन चेसापूर सक्से अंदर कर्म कलाकार बराबर अभिवृद्धि गेलो चूड़ी अभिमान अभिमान बेनिफिट